థాంక్ యూ సార్ థాంక్ యూ సో మచ్ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక లబ్ధిదారుడు ముఖ్యమంత్రి గారికి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుందాకి ముందుకు ఆహ్వానిస్తున్నాం ముందుగా సభకు నమస్కారం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న నా పేరు సిరియాల అరేరాము నేను విజయనగరం జిల్లా తీవ్రపల్లి నియోజకవర్గం కొర్లాం పంచాయతీ ఒక సిరియాలపేట అనే చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చానన్న గత 7 సంవత్సరాలుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను మాకు ఆటో నడుపుకుంటే వచ్చే ఆదాయం రోజుకి 300 లేదా 400 రూపాయలు అన్న ఆ కష్టతరంలో మీరు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో మాకు ఒక మాట ఇవ్వడం జరిగిందన్న తమ్ముడు మీకు నేనున్నాను మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే మీకు మంచి చేస్తాను అనే ఒక మాట ఇవ్వడం జరిగిందన్న జగనన్న మాట ఇస్తే మాట తప్పుడు మడమ తెప్పుడు అనే విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 10,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా మా అకౌంట్లోనే పడుతుంది దాన్ని మాకు ఆటో ఇన్సూరెన్స్ కానివ్వచ్చు ఫిట్నెస్ కానివ్వచ్చు ఆటో మరమ్మతులు కానివ్వచ్చన్న మేము మా ఇష్టానుసారంగా ఆ డబ్బుల్ని ఖర్చు చేసుకోగలుగుతున్నామన్న దీనికి మా గాజువాక NBR స్టాండ్స్ తరపున విశాఖ కార్మికుల తరపున అలాగే మన రాష్ట్ర ఆటో యూనియన్ తరపున నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అలాగే అన్న కరోనా కష్టకాలంలో కూడా అన్న మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి ఆటో నడపలేని పరిస్థితి అన్న ఆ టైంలో ఆకలితో చచ్చిపోతామేమో అని భయపడ్డామన్నా నిజంగా భయపడ్డామన్నా అయితే ఆ రోజు కూడా మీరు ఒక తండ్రిగా మాకు ఆలోచించారన్న మా బిడ్డలు ఎలా బతికించుకోవాలి అని ఆలోచించారన్నా దానికి మాకు వాహన మిత్ర పథకాన్ని ఇవ్వవలసిన సమయం కంటే ముందుగానే ఇచ్చారన్నా దానికి పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంతేకాకుండా మాకు ఆటో కార్మికుల తరపున ఒక రైస్ బ్యాగు అలాగే కిరాణా సరుకులు కూడా అందించారు దానికి నా కుటుంబం తరపున ఈరోజు కుటుంబాన్ని బతికించగలగలిగానంటే మీ దయ వల్లే ఈరోజు ప్రాణాలతో ఉన్నాను ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్నానన్న జగన్ అన్న నీ దయ వల్లే అన్న ఇంతే చాలదు అన్నట్టన్న మాకు మా మేము కూడా ఆలోచించినంతగా మా పిల్లల కోసం కూడా మీరు ఒక ముందుగా అడుగువేసి మాకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్న అమ్మఒడి పథకం ద్వారా మాకు ఏటా 15,000 రూపాయలు అందుతున్నాయన్న అది దాంతో నా బాబు పేరు 5th క్లాస్ సార్ నేను ఇక్కడ గాజువాకలో బాయ్స్ స్కూల్లో కలిగించుకోగలుగుతున్నాను ఏదో చిన్న చిన్న స్కూల్లో చదివించేవాడిని సార్ ముందు ఈ సంవత్సరమే బాయ్స్ స్కూల్లో మా జగనన్న ఉన్నాడనే ధైర్యంతో నేను చదివించుకోగలుగుతున్నాను ఒక మంచి విద్యని మా బిడ్డకు కూడా అందించుకోగలుగుతున్నానన్న అంతేకాదన్నా నేను ఒక రైతు పెట్టగా చెప్తున్నాను ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఫస్ట్ మా నాన్నగారు పడే కష్టాలు రైతులు పడే కష్టాలు అంత ఎంత కాదన్నా రైతులు పడే కష్టాలు వర్షాధారమైనటువంటి పంటలు మా ప్రాంతం అంతా కూడా వర్షాధారమైనటువంటి పంటలు వర్షం పడితేనే పంటలు వస్తాయి లేకపోతే లేదన్నా అలాంటి టైంలో కూడా మాకు పంట ఏదో దేవుడి దయ వల్ల కలిసి వచ్చింది అంటే తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్నా మాకు ఈ జగనన్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ప్రతి ఏటా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా 13,500 రూపాయలు మాకు అకౌంట్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి 2.5 ఎకరాల్లో కూడా ఒక బోరిపా వేయించి అలాగే దానికి ఒక విద్యుత్ మోటార్ కూడా తగిలించి దానికి ఉచిత విద్యుత్ కూడా మీరే అందిస్తున్నారు ఈరోజు రైతు సస్యశ్యామలుగా పంట పండించుకోవాలంటే కేవలం జగనన్న ప్రభుత్వంలోనే పంట పండించుకోగలుగుతున్నాం అంతే చాలదు అన్నట్లన్నా మా రైతు కుటుంబం కోసం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు ఎలాంటి దళారులు లేకుండా మంచి రేటుకు అమ్ముకోగలుగుతున్నామన్నా కేవలం నీ దయ వల్లే మా రైతు కుటుంబాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి
ना కుటుంబం తరపున నా రైతు కుటుంబాల తరపున కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న అంతే కాకుండా మా అమ్మగారికి పేరు సత్యవదన్న ఆవిడికి పింఛను కూడా వస్తుంది ఆవిడ బాధ్యత కూడా నాకు మీరు లేకుండా చేశారు 2500 రూపాయలు ఈ రోజు మా అమ్మగారికి ఇస్తున్నారంటే మా అమ్మగారికి నేను ఒక రూపాయి కూడా పంచవలసిన పని లేదన్న ఆవిడ బాధ్యత కూడా మా పిల్లల బాధ్యత కూడా అంతా మీరే తీసుకుంటున్నారు మా బాధ్యతే కాకుండా చాలా థాంక్యూ సో మచ్ జగనన్న ఇంకా ద్వాక్రా రుణాల ద్వారా మా అమ్మగారికి రుణమాఫీ ద్వారా విడతల వారీగా మీరు వేస్తున్నారన్న ఇంకా చేసుకుంటూ పోతూనే ఉన్నారు అలాగా మన భారతదేశంలో కూడా ఎక్కడా చూడా మేము వినలేదు చూడలేదన్న అలాంటి పథకాలు మీరు నవరత్నాల ద్వారా కూడా మాకు ఆనిముత్యాలంటి పథకాలన్న ఆనిముత్యాలంటి పథకాలు తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి నిరుపేద కుటుంబంలో మా ఆటా కార్మికుల కుటుంబంలో రైతు కుటుంబంలో ప్రతి బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో కూడా ఆనందాలు నింపారు కాబట్టి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన కంపల్సరీగా ఉందన్న మీరే మాకు సీఎం గా కావాలి మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకున్న బాధ్యత మాదన్న థాంక్యూ సో మచ్ అన్న మీకు వెరీ వెరీ థాంక్యూ సో మచ్ అన్న తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం మాకి ప్రభుత్వ పథకాలు ఎలాగే కొనసాగాలి మీరే మళ్ళీ 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 సీఎం గా మాకు కావాలని కోరుకుంటున్నానన్న థాంక్యూ సో మచ్ జగనన్న ఎంత చేశారు మీకు నేను ఒక పాదాభివందనం చేసుకుంటాను జగనన్న ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ కరోనా మహమ్మారి విలయ తాండవంలో కూడా ఇచ్చిన మాటను తప్పకుండా లబ్ధిదారులారు ముఖ్యమంత్రి గారికి రాఖీని కట్టుతున్నారు అన్నగా భాషిస్తూ